నమస్తే అండి, నేను మాధవి. వెల్కమ్ టు మాధవి పట్లోళ్ళ వ్లాగ్స్. ఈరోజు నేను నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తెచ్చుకున్నానండి. అవి రీపాటింగ్ చేసుకోవడం చూపిస్తాను మీకు. నేను ఏమేమి మొక్కలు తీసుకున్నానో అది చూపిస్తాను. ఎలా మట్టి మిక్సింగ్ చేసుకొని పెట్టుకున్నానో చూపిస్తానండి. ఇదిగోండి, చెప్పాను కదండి ఆంజనేయ నర్సరీ అని చెప్పి, అక్కడ నుంచి తెచ్చుకున్నానండి. నేను చామంతి మొక్కలు, ఇంకా కొన్ని షో ప్లాంట్స్ తెచ్చుకున్నాను. అవి రీపాటింగ్ చేస్తానండి ఇవాళ. మీకు కూడా ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళైతే చూడండి, ఆంజనేయ నర్సరీ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు మీరు కూడా. ఇక్కడ అన్ని రకాల క్రోటన్స్, పండ్ల చెట్లు, కొన్ని కూరగాయల చెట్లు కూడా దొరుకుతాయండి. క్రోటన్స్ అయితే చాలా రకాలు ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ చామంతి మొక్కలు, గులాబీ మొక్కలు, ఇంకా షో ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి. ఇదిగోండి, ఇవైతే నేను తెచ్చుకున్నాను ఆంజనేయ నర్సరీ నుంచి. కొన్ని చామంతి, కొన్ని షో ప్లాంట్స్ తెచ్చుకున్నానండి. ఇదిగోండి, ఇవన్నీ కలిపి 800 అయినాయండి. అంటే ఒక దొండకాయ పాదు కూడా తీసుకున్నాను. సో అన్నీ కలిపి 800 అయినాయి నాకు. ఆ మధ్యన ఎందుకో కానీ చామంతులు పోయినాయండి, పెట్టాను అంతకుముందు, చామంతులు అన్నీ పోయినాయి, అందుకని చెప్పి మళ్ళీ తెచ్చుకున్నాను నేను. మట్టి నేను ఆల్రెడీ కలుపుకుని పెట్టుకున్నానండి, అందులో అన్నీ కలిపానండి. బోన్ మీలు, సూడోమోనాసు, ట్రైకోడర్మా అండ్ నేను మామూలుగా మన కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న ఇది అంతా కలిపి పెట్టుకున్నాను. మీకు అది కూడా ఒక వీడియో పెడతానండి, నేను ఎలా కలిపానో, దాంట్లో ఏమేమి మిక్స్ చేశానో అది కూడా వీడియో పెడతాను. కిచెన్ వేస్ట్ అంతా అలాగే ఉంచితే అది ఎరువులాగా తయారయ్యిందండి. అది మట్టి, ఇంకో వర్మీ కంపోస్ట్ అవన్నీ కలిపి పెట్టుకున్నాను. ఇదిగోండి, అది మొత్తం ఇప్పుడు కుండీల్లో పోసుకుంటున్నాను నేను. మొక్కలు ఇంటికి చాలా అందాన్ని తీసుకొస్తాయండి, ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఇల్లంతా. ఎందుకంటే చెట్లు అనేది మనకి ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటాయి కదండి. యాక్చువల్లీ ఏంటంటే మా ఇంటి ఎదురుగుండా కూడా ఒక పెద్ద పార్క్ ఉందండి. ఆ పార్క్లో కూడా ఫుల్గా చెట్లు ఉంటాయి. అంటే వాకింగ్ పాత్ ఉంది, అందరూ ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్స్ చేస్తూ ఉంటారు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇదిగోండి, కుండీల్లో అంతా మట్టి నింపేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క చెట్టు పెట్టుకుందాము. ఇవి 11 నెంబర్ కుండీస్ అండి. అన్నీ కొంచెం చిన్న చిన్న చెట్లు, అంటే పూల చెట్లు చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు. ఇవి మట్టి ఉంది కదండి, మట్టి కొంచెం తీసేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అది బంకమట్టి ఉంటుందండి, మనము నీళ్లు పోస్తే నీళ్లు తీసుకుని ఆక్సిజన్, అంటే ఎయిర్ గ్యాప్స్ ఉండవండి ఆ మట్టికి, వాళ్ళు పెట్టిన మట్టికి. సో ఏంటంటే ఆ మట్టి కొంతవరకు తీసేసి మన మట్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అది బంకమట్టి కదా, ఎయిర్ గ్యాప్స్ ఉండవు, దానివల్ల ఆక్సిజన్ కొంచెం వీటికి ఆక్సిజన్ సరిగా అందదు. ఇదిగోండి, ఇవన్నీ 11 నెంబర్ కుండీస్. ఏంటంటే చెట్లు కూడా చిన్నగా ఉన్నాయి కదా, అది సరిపోతుందని చెప్పాడు అతను, అందుకని ఈ నెంబర్ కుండీస్ తీసుకున్నాను నేను. చూడండి ఎంత బాగుందో ఈ మొక్క. కలర్ భలే ఉంది కదండి, డార్క్ కలరు. కూరగాయల మొక్కలే ఉన్నాయండి అన్నీ, కొన్ని గులాబీను, మందార ఉన్నాయి, కానీ నాకు ఎందుకో చామంతి మొక్కలు పెట్టుకోవాలనిపించిందండి. అండ్ ఆంజనేయ నర్సరీ ఏంటంటే మాకు చాలా నియరెస్ట్, ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. అలా వెళ్ళి అక్కడ ఒక వీడియో తీసుకుని ఈ చెట్లు కొనుక్కొచ్చుకుందాం. యాక్చువల్లీ చెట్లు కొనుక్కొచ్చుకుందామని చెప్పేసి వెళ్ళాను, కానీ మీకు కూడా ఆ నర్సరీని చూపించినట్టు ఉంటుంది, ఎవరన్నా దగ్గరలో ఉన్నవాళ్ళు, అవసరమైన వాళ్ళు ఉంటే వెళ్ళి తెచ్చుకుంటారని చెప్పేసి నేను ఆ నర్సరీ కూడా వీడియో తీసి పెట్టాను. ఇదిగోండి, చామంతి మొక్కలు పెట్టేసుకుంటున్నాను. చెట్ల మధ్యలో ఇట్లా కలర్ కలర్ఫుల్ పూల చెట్లు ఉంటే చాలా అందంగా ఉంటుంది కదండి గార్డెను. గార్డెన్ చాలా అంటే చూడముచ్చటగా ఉంటుందండి. అంటే మనము రోజు ఈవినింగ్ నేను చెట్లకి నీళ్లు పోయడానికి, కానీ దానికి కానీ వెళ్తూ ఉంటాను కదా, నేను ఒక 2 అవర్స్ పైననే గడుపుతానండి. కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ టైము. సో ఈ చెట్లు, ఈ పూల చెట్లు కలర్ కలర్లు పూలు కూడా కనిపిస్తుంటే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. అందులో ఇప్పుడు వింటర్ అండి,
అక్కడ వాతావరణం ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా కొంచెం సేపు ఆ ప్లేస్లో స్పెండ్ చేయాలనిపిస్తుంది, అందుకని చెప్పేసి నేను తెచ్చుకున్నాను. ఇదిగోండి తొందర తొందర చూపించేస్తానండి, రీపోర్టింగ్ కూడా ఇంతసేపు చూపిస్తారా అని అనుకుంటారు, అందుకని చెప్పేసి ఫాస్ట్గా చూపించేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో చామంతి మెరూన్ కలరు. నేను మట్టి ఎలా మిక్సింగ్ చేసుకున్నానో మీకు ఇంకో వీడియో చేస్తానండి, ఆల్రెడీ చేశాను బట్ ఇంకా దానికి కొంచెం ఎడిటింగ్ చేయలేదు, ఎడిటింగ్ చేసి పెడతాను. అందులో ఏమేం కలిపాను ఏంటి అనేది మీరు చూస్తే మీరు కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు, ఆ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మనకు దగ్గరలో ఉన్న ఫర్టిలైజర్ షాప్స్లో ఏంటంటే మరి ఆర్గానిక్ పనికొచ్చేవే కలుపుతానండి నేను, ఇంకేం కలపను. అంటే మస్టర్డ్ పౌడరు, నీమ్ కేకు, కానుగ చెట్టు పౌడరు అండ్ సూడోమోనాసు ట్రైకోడర్మా ఇవే కలుపుతానండి, ఇంకా వేరేవేం కలపను నేను. ఏంటో పెడుతుంటే ఒకలాంటి సంతోషం అనిపిస్తుందండి నాకు, అది అసలు గార్డెనింగ్ పని చేస్తుంటేనే ఒకలాంటి సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఏంటో అవి కూడా మన ఇంట్లో ఒక భాగంలాగా అలా అనిపిస్తుంది. చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయో చామంతి, ఇంకా తీసుకుందాం అనుకున్నా కానీ అప్పటికే చాలా అయినాయండి. సరే ఇవి పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి కొనే తీసుకున్నాను నేను. అయిపోయినాయండి రిపోర్టింగ్ చేయడం. చూడండి ఇది కూడా ఏంటో రెండు కలర్స్ ఉన్నాయి కదండి ఒకటే పాట్లో, ఇంకా కొన్ని ఉన్నాయండి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇదొకటి, ఎంత బాగుంది కదండి, సింగిల్ ఫ్లేవర్ ఉన్నా కూడా సన్ఫ్లవర్ లాగా ఉంది కదా చూస్తానికి, మంచి కలర్ అండి అది, చాలా మంచి కలరు. ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, పింక్ కలరు, చామంతులు కూడా చూసారా ఎన్ని ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో, ఎల్లో మెరూన్ కలరు, ఒకలాంటి పింకిష్ కలరు. ఇది కూడా చూడండి కలర్ ఎంత బాగుందో, అసలు ఎంత బాగుంది కదండి, నాకైతే మాత్రం చాలా నచ్చినాయండి. మీకు కూడా ఒకవేళ నచ్చితే అంటే మీకు దగ్గరలో నర్సరీలు ఉండొచ్చు తెచ్చుకుంటుండొచ్చు, బట్ ఏంటంటే ఈ బీహెచ్ఎల్ ఏరియాలో ఉన్న నర్సరీ చాలా పెద్దదండి అందుకని చెప్పి చెప్తున్నాను. మీకు దగ్గరలో ఉన్న నర్సరీలో కూడా దొరికితే ఇవి దొరకవని కాదు, ఈ బీహెచ్ఎల్ ఏరియాకి దగ్గరలో ఉండేవాళ్ళు అయితే ఎవరన్నా అంటే మీకు దగ్గరలో ఏ నర్సరీ లేకపోతే, అంటే ఇదేంటంటే చాలా పెద్ద నర్సరీ అండి అందుకని చెప్తున్నాను, ఒక హాఫ్ కిలోమీటర్ వరకు నర్సరీ ఉంటుంది, రోడ్డు పక్కనే ఉంటుంది కానీ ఒక పొడవున ఒక హాఫ్ కిలోమీటర్ పొడుగుతా ఉంటుంది. సో చాలా రకాల మొక్కలు, మట్టి బకెట్స్, కుండీలు, చెట్లకు కావాల్సిన టూల్స్ అన్నీ దొరుకుతాయండి వీళ్ళ దగ్గర. ఒకవేళ మీకు కనుక నచ్చితే, ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక చూడండి. అయిపోయిందండి రిపోర్టింగ్, ఇదిగోండి అన్నీ కుండీల్లో పెట్టేసుకున్నాను, ఎంత బాగున్నాయి కదండి, చూస్తేనే హ్యాపీగా అనిపిస్తోందండి నాకు. ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టాలో పెట్టేసుకుంటాను. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే దీంట్లో అది చూసినంతసేపు ఆహ్లాదకరంగా ఉంటుందండి, మైండ్కి చాలా పీస్ వస్తుంది. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి.